ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ. ద పోప్ ఎగ్జార్సిస్ట్ మూవీ ఎలా ఉందో ప్రాక్టికల్ అడిగి తెలుసుకుందాం. ఉంది సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. దేవుని గురించి చెప్పి బాగా దెయ్యాన్ని విడిపించడం చాలా భయంగా ఉన్నాయి. బాగా హర్రర్గా ఉంది. దెయ్యాన్ని చూపించలేదు కానీ మనిషి రూపాన్ని బాగా చూపించి భయంకరంగా చూపించాడు మొత్తాన్ని. కానీ చూడొచ్చు సినిమా స్టోరీ పరంగా మొత్తం బాగానే ఉంది. క్రిస్టియన్ సంబంధించి మొత్తం మతం గురించి అంతే. అలా ఎగ్జార్సిజం అనేది ఆ వాటికన్ సిటీ ఆ పోపులో ఒక భాగం అది. దాని గురించి బాగా చూపెట్టాడు. బైబిల్ గురించి మనకు నాలెడ్జ్ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అది ఎగ్జార్సిజం అంటే పోప్ అంటే ఏంటి అసలు, ఆ వాటికన్ సిటీ గురించి కొంచెం ముందు మనకు నాలెడ్జ్ ఉంటే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. అది ఏమీ లేకుండా చూస్తే ఏదో దివ్య సినిమా కాలక్షేపంగా ఉంటుంది. నార్మల్గానే డీమాన్స్ టైప్లోనే కంజూరింగ్ యానిమల్ ఉంటాయి ఆ టైప్లో. 200 దెయ్యాలు ఉంటాయి. అందులో ఒక దెయ్యం రాజు అనమాట నరకానికి. అది మిగతా అన్నింటిని బయట తెచ్చుకొద్దామని ఒక చిన్నపిల్లడు ఉంటుంది కదా మూవీలో, అతను నవ్వకిస్తే వీళ్ళు దాన్ని ఆపడానికి చేస్తారు అంత అంతే మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. సేమ్ ఓల్డ్ మూవీస్ లాగా ఉంది. చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.